यशवंतपुर ग्राम वागु यशवंतपुर ग्राम वागु स्वच्छम नीलू प्रवहिस्तुंदी हाफ फीट तव्विते चिलम द्वारा स्वच्छम नीलू लभिस्ताई आकल धूप अवरना तागे मिनरल वाटर कंटे गोपाई इधी दादापू आलय निजर्ग गुंडाल मंडल वरकू अंटे दादापू 40 किलोमीटर प्रवहिस्ट उ 40 किलोमीटर दूर में राइट साइड लेफ्ट साइड ग्रामालकु वागुलोने बोर वेसुकोनी वाटर टैंक द्वारा आ ग्रामाल 40 ग्रामाल प्रजलु नीलु दागुतुन्नारु इवि आरोग्यवंतमैनटुवंटि वाटर मन फ्लोरेड कूडा लेकुंटा मिनरल वाटर कंटे स्वच्छमैन नीरु दीनिवल्ल प्रजल आरोग्यं बागुंटुंदि अयिते एम्मेल्ये जनगाम एम्मेल्ये मुत्तिरेड्डी यादगिरेड्डी गारु तनु बतकम्म कुंट किंद चेसिन लेअवुट प्लाट्लु अम्मुडुपोवडं कोरकु గతంలో జనగామ మురికి నీళ్లు బతుకమ్మకుంట ద్వారా బతుకమ్మకుంట ఆయకట్టు నుంచి నెల్లూట చెరుగుపై ఆ నెల్లూట కింద ఉన్న పొలాలు వారేది ఇప్పుడు బతుకమ్మకుంట దీనే ధర్మోనికుంట అంటారు ఈ కుంట కింద తను లేఅవుట్ చేసి ఆ మురికి నీళ్లు అక్కడ పోకుంట అయితేనే ఆ ప్లాట్లు అమ్ముతాయి లేకుంటే అమ్మవనేది ఒక దురుద్దేశంతోని ఆ మురికి నీటిని జనగామ నుంచి ఈ యశవంతపురం వాగులో కలపడానికి కాలువ తీసి పైప్ లైన్ వేస్తుంది చేయడం జరుగుతుంది ఇక్కడ గ్రామ ప్రజలు వ్యతిరేకించారు యశవంతపూర్ గ్రామ ప్రజలు తీర్మానం చేసిండు ఇక్కడికి మురికి నీరు తీసుకురావొద్దని ఏ మాత్రం బుద్ధున్నోడైనా ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఈ వాగు పరివాహ ప్రాంతాన్ని వాగు నీటిని కాపాడతారు ఇది ప్రజలకు అందిస్తారు కానీ వాగు నీటిని కలుషితం చేయరు మురికి నీరు తీసుకురారు తను సలాభం కొరకు ఇప్పుడు 40 గ్రామాలను 40 గ్రామాల ప్రజలను అనారోగ్యం చేయడం కొరకు మురికి నీళ్లు కలపడం కొరకు ఎంత దురుద్దేశంతో ఎంత మూర్ఖంతో మూర్ఖత్వంతో ఎంత స్వార్థముంటే చేస్తారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎక్కడైనా గానీ మురికి నీటిని శుద్ధం చేయడం కొరకు చర్యలు తీసుకుంటా ఉంటే ఈయన మురికి నీటిని తీసుకొచ్చి మంచి నీటిలో కలుపుతున్నాడు తన సొంత లాభం కొరకు తను లేఅవుట్ చేసిన ప్లాట్లు అమ్మడం కొరకు అక్కడ బతకమ్మకుంటా కబ్జా పెట్టి ఉన్న ల్యాండ్ బందులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దాన్ని మొత్తం ఆ కుంట లేకుండానే చేసిండు కొంచెం చిన్న పాండ్ లాగా చేసిండు దానికి నాయకటిని బెదిర్చి కొన్నాడు లేఅవుట్ చేసిండు ఆ లేఅవుట్ ప్లాట్లు అమ్మడం కొరకు అక్కడ మురికి నీటిని పోకుంటా ఈ దీని వాగులో కలుపుతున్నాడు ఇది ముఖ్యమంత్రి కూడా జవాబు చెప్పాలి మీ ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి నీచమైన పనికి ప్రజా వ్యతిరేక పనికి ఎంతవరకు నువ్వు సమర్థిస్తావు అని చెప్పి నేను ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా ఈ గ్రామ సుశీలక్క మా పక్కకే ఉన్నది మాజీ సర్పంచ్ వారు హైకోర్టు పోయి స్టే తీసుకురావడం జరిగింది స్టే ఎత్తేయాలని చెప్పి వీరి ముందు వీరి కాలం ముందు ఎమ్మెల్యే పండుకున్నాడు ఎంత సిగ్గుచేటు పరివారాల దీన్ని రక్షించే ఎమ్మెల్యే ఈ నీటిని కాపాడి 40 గ్రామాల అటు 40 గ్రామాలు ఇటు 80 గ్రామాల ప్రజలకు దాదాపు లక్ష కంటే ఎక్కువ పాపులేషన్ ప్రజలకు మంచినీరు అందించే ఈ వాగును దీన్ని మొత్తం కలుషితం చేయడం ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పి నేను అడుగుతున్నా బుద్ధి మార్చుకో ముత్తిరెడ్డి గారు మంచి పనులు చేయి చేతనైతే లేకుంటే తప్పులేక ఊరుకో ఎట్లాగో భూ కబ్జాలు చేస్తావు నువ్వు నువ్వు ఎమ్మెల్యే విధులు నిర్వహిస్తలేవు కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ప్రజా వ్యతిరేకమైన పనులు ప్రజలకు ఆరోగ్యానికి నష్టమయ్యే పనులు చేయకని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మార్చుకోమని చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జనగామ మురికి నీళ్లు ఈ వాగులోనికి రానిచ్చేది లేదు ఇన్ని 80 గ్రామాల ప్రజలకు నష్టమయ్యే పని చేయనిచ్చేది లేదు వెంటనే మార్చుకొని యథావిధిగా గతంలో లాగానే బతుకమ్మకుంటా ఇప్పుడు పేరు పెట్టిండు బతుకమ్మకుంటా ధర్మోజకుంటా దాని నుంచి వెళ్ళి నెల్లుట చెరువు పోవాలి తప్ప ఇక్కడికి మాత్రం రానియొద్దని చెప్పేసి నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు ఎమ్మెల్యేపై కూడా సరైన యాక్షన్ తీసుకోవాలి ప్రజా వ్యతిరేక పని అని చెప్పి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.